ఇది సౌత్ కార్నర్ పార్క్ అండి మాది. ఇక్కడ దగ్గర దగ్గర 200 మంది మేము ఉన్నాం అండి. ఇక్కడ అయితే ఏమైంది, ఇక్కడ మెల్లిమెల్లిగా ఫస్ట్ చిన్న పార్క్ కట్టేశారు. ఇది కట్టాక సర్లే 100 గజాలు కట్టుకున్నారు అనుకున్నాం, సో మళ్ళీ ఎక్స్టెండ్ చేశారు. ఇక్కడ పిల్లలకి ఖరాబ్ ఎప్పటి నుంచి ఒక 15 సంవత్సరాల నుంచి ఖరాబ్ అయిపోయి పిల్లలు ఊయాలవన్నీ అవి పట్టించుకోకుండా ఇది పెంచుకుంటూ పోతున్నారు వీళ్ళు. మేము ఎందుకంటే మీరు ఏమని చేసుకున్న సంబంధం లేదు, వాళ్ళ బేసి సుభాష్ రెడ్డి గారు ఎమ్మెల్యే గారు కార్పొరేటర్ వారు వచ్చారు, వీళ్ళందరూ అన్నారు లేదు లేదు మేము ఇక్కడ చిన్న కడతామంటున్నారు. మేము వద్దంటున్నాం, మాకు అవ్వట్లేదు, మాకు ఎందుకంటే పిల్లలకి పార్క్ కావాలి, చాలామంది పిల్లలు ఆడుకుంటారు. వాళ్ళు ఏమంటారు, మీకు అంటే రోడ్డు ఆపించుకోండి, మాకు సంబంధం లేదు, మాకు అయితే సీనియర్ సిటిజన్సే కావాలి, మీరు ఏమని చేసుకోండి, ఎక్కడికి వెళ్తారు వెళ్ళండి, కేసీఆర్ దగ్గరికి వెళ్తారు, ఎక్కడికి వెళ్ళండి, ఇదైతే అయ్యేది అవుతుంది అని చెప్తున్నారు వాళ్ళ. అయితే మేము అందరం కలిసి కొంచెం చేస్తే వాళ్ళు మమ్మల్ని తోసి బయటకి వెళ్ళిపోయారు. వాళ్ళు పని చేసుకుంటున్నారు వాళ్ళు. మాకు ఎదురు ఇక్కడ పార్క్ కావాలి, మేము సేవ్ చేసుకుంటాం మా పార్క్. ఏం చేస్తారు మీరు ఇక్కడ? ఇక్కడ మేము బతుకమ్మ ఆడతాము. వచ్చినప్పుడు మీరేం చేశారు? మేము అందరం కలిసి నిరసన ప్రకటించాము, మా అడ్డుకున్నాం, బ్యానర్లు పట్టుకొని సైలెంట్గా ఉంచున్నాం. వాళ్ళు మేము అరుస్తున్నాం, వి వాంట్ జస్టిస్ అని సేవ్ పార్క్ అని చేస్తున్నాం. అయితే వాళ్ళు ఏమంటారు, మీరు ఏమని చేసుకోండి, ఇదైతే ఇక్కడ కర్తం ఖచ్చితంగా అని చెప్పారు. కాప్రా మండలం సౌత్ కమలా నగర్లో హై స్కూల్ పక్కన ఉన్నటువంటి పార్కు ఇక్కడ సౌత్ కమలా నగర్కి ఒక ఆడుకోవడానికి పిల్లలు స్వేచ్ఛగా ఆడుకోవడానికి ఏకైక మిగిలిన ఒక పార్క్ ఇది. ఈ యొక్క పార్కులో గతంలో సీనియర్ సిటిజన్ వాళ్ళు ఉండటానికి చదువుకోవడానికి లైబ్రరీ కావాలంటే ప్రభుత్వంతో స్థానికులతో చొరవతోని వాళ్లకు కొంత స్థలం ఇచ్చి వాళ్లకు లైబ్రరీ టైప్లో ఏర్పాటు చేయడం జరిగింది. కానీ ఇప్పుడు ఉన్నటువంటి స్థలంలో మరో అదనంగా ఇంకో 150 గజాల్లో 17 లక్షలు పైగా ఇన్వెస్ట్మెంట్ పెట్టి ఇంకో బిల్డింగ్ కట్టాలని ప్రభుత్వం ప్లాన్ చేస్తున్నది. చేయడంలో తప్పులేదు, కానీ ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క నగర ప్రాంతంలో అతి తక్కువ ప్లేసు, పిల్లల స్వేచ్ఛగా ఆడుకోవడానికి గ్రౌండ్లు చాలా తక్కువ ఉన్నాయి. కాబట్టి ఈ గ్రౌండ్లో అలాంటి నిర్మాణం చేయొద్దు అని స్థానికులు ఎంత మొత్తుకున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. రెండవది, పార్కు పక్కనే ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఉంది, దాన్ని అక్కడ ఉన్నటువంటి పిల్లలు ఆడుకోవడానికి కూడా ఇదే ఏకైక పార్కు. కాబట్టి ఈ యొక్క కట్టడాలు నిర్మించకుండా పక్కనే ఉన్నటువంటి ఇంకో పార్కులో, గతంలో ఉన్నటువంటి పార్కు మొత్తము లైబ్రరీతో నింపేసిన పరిస్థితి ఉంది, దాన్ని వాడుకొని దీన్ని పిల్లలు స్వేచ్ఛగా ఆడుకోవడానికి కేటాయించాలని ఎస్ఎఫ్ఐగా డిమాండ్ చేస్తున్నాం. అంతేకాకుండా గతంలో సుప్రీంకోర్టు ఏదైతే ప్రభుత్వ పార్కుల్లో ఎలాంటి కట్టడాలు నిర్మించొద్దనే ఒక చట్టం తీసుకొచ్చిందో దాన్ని అమలు చేయాలని సుభాష్ రెడ్డి గారు, ఏదైతే ఎమ్మెల్యే గారు కొద్దిగా చట్టాలు తెలుసుకొని తెరాస నాయకులు వాళ్ళ యొక్క లంచాల కోసం చూడకుండా ఇక్కడ పిల్లల స్వేచ్ఛగా ఆడుకోవడానికి క్రీడలకు కేటాయించాలని డిమాండ్ చేస్తున్నాం. లేని ఎడల కలెక్టర్ దగ్గరికి, హైకోర్టు దగ్గర కూడా వెనుకడు వేయమనుకొని ఈ యొక్క సమస్యల కోసం అందరినీ ఏకం చేసి పోరాడతామని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం.